राष्ट्रपति अभ్యర్థిగా ఆదివాసి మహిళ అయిన ద్రౌపది మర్మమ్మను ఎంపిక చేయడం పట్ల అల్లూరి సీతారాం రాజు జిల్లా జీకేవీది మండల ఎంపీటీసీ రమణ రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడ కృష్ణారావు, అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుకారి ప్రభాకర్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముందుగా భారతదేశంలో భారత చరిత్రలో మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఆదివాసులకు ఎంత పెద్ద పీడనం చేసినటువంటి పరిస్థితిలో చూస్తున్నా, మరి అనేక సంక్షేమ కార్యక్రమంతో పాటు ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు మరి రాష్ట్ర ప్రతి అభ్యర్థిగా ప్రకటించడం అనేది మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒరిసా రాష్ట్రంలో జన్మించి అలాగే జార్ఖండ్లో గవర్నర్గా పనిచేసి అనేక పదవులు పొందినటువంటి ఒక మహిళకు, ఆదివాసీ మహిళకు ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా మరి ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మార్మూల గ్రామాల్లో ఆదివాసీ గ్రామాలన్నింటి కూడా బాగు చేసింది భారతీయ జనతా పార్టీ. అలాగే ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుట్పర్ వర్క్ కింద ఆ రోజు టీడీపీ బీజేపీ కలిపి మరి ఫుట్పర్ వర్క్ కింద మట్టి రోడ్లు నిర్మించడం జరిగింది. అదే మట్టి రోడ్లకు ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఈరోజు గ్రామ చట్ట కేంద్ర పథకం కింద అన్ని గ్రామాల్లో కూడా తారు రోడ్డు, అలాగే ఊళ్ళల్లో జలజీవన్ మిషన్, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా వేస్తున్నాయి. ఈరోజు మంత్రివర్గంలో కూడా మరి 8 మందికి మినిస్టర్ పదవులు ఇచ్చి దేశవ్యాప్తంగా ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు మాకు దగ్గరలో ఉన్నటువంటి కొరాపూర్ జిల్లాలో ఉన్నటువంటి జన్మించినటువంటి ఆమెను రాష్ట్రపతిగా నియమించినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కృష్ణారావు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ముందుగా భారతదేశంలో భారత చరిత్రలో మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఆదివాసులకు ఎంత పెద్ద పీడనం చేసినటువంటి పరిస్థితిలో చూస్తున్నా, మరి అనేక సంక్షేమ కార్యక్రమంతో పాటు ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు మరి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అనేది మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒరిసా రాష్ట్రంలో జన్మించి అలాగే జార్ఖండ్లో గవర్నర్గా పనిచేసి అనేక పదవులు పొందినటువంటి ఒక మహిళకు, ఆదివాసీ మహిళకు ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా మరి ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మార్మూల గ్రామాల్లో ఆదివాసీ గ్రామాలన్నింటి కూడా బాగు చేసింది భారతీయ జనతా పార్టీ. అలాగే ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుట్పర్ వర్క్ కింద ఆ రోజు టీడీపీ బీజేపీ కలిపి మరి ఫుట్పర్ వర్క్ కింద మట్టి రోడ్లు నిర్మించడం జరిగింది. అదే మట్టి రోడ్లకు ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఈరోజు గ్రామ చట్ట కేంద్ర పథకం కింద అన్ని గ్రామాల్లో కూడా తారు రోడ్డు, అలాగే ఊళ్ళల్లో జలజీవన్ మిషన్, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా వేస్తున్నాయి. ఈరోజు మంత్రివర్గంలో కూడా మరి 8 మందికి మినిస్టర్ పదవులు ఇచ్చి దేశవ్యాప్తంగా ఇస్తూ, అదేవిధంగా ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు మాకు దగ్గరలో ఉన్నటువంటి కొరాపూర్ జిల్లాలో ఉన్నటువంటి జన్మించినటువంటి ఆమెను రాష్ట్రపతిగా నియమించినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.